సొసైటీలో ఎలాంటివి ఇలాంటివి సొసైటీలో ఎలాంటివి కట్టడి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీ సొల్యూషన్ ఏంటి సార్ ఇప్పుడు సొసైటీలో కట్టడి చేయాలంటే వాస్తవం మాట చెప్తున్నా మనం ఈరోజు డార్క్ కామెడీ చేసిన ఈ హర్మోన్ అని ఎదవులు కావచ్చు వాళ్ళ పక్కన కూడా ప్రణీత్ అంట ఒక ఐదారు మంది ఉన్నారు వాళ్ళు ఏదో నవ్వుకుంటున్నారు ఒక్క వీడియో కాదు కొన్ని వందల వీడియోలు పృథ్వీరాజు గారు భోజనం చేస్తుంటే వాళ్ళ ఆవిడ ఏదో వాళ్ళలో వాళ్ళు రీల్ చేసుకుంటుంటే దాన్ని కూడా డార్క్ కామెడీ చేసినారు ఒకటి రెండు కాదు వీటికి కట్టడి చేయాలంటే ఇలాంటి వీళ్ళననే కాదు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నా పరిస్థితి సార్ ఒకటి చెప్తా వినండి సార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోగా రావాలంటే చిరంజీవి గారిని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో అదేవిధంగా క్రికెట్లోకి రావాలంటే సచిన్ టెండూల్కర్ గారిని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఇలాంటి డార్క్ కామెడీలు రోస్ట్ కామెడీలు ఇలాంటి పచ్చి బూతులు ఇలాంటివి అశ్లీలతగా ఉండేటువంటి వివరణలు చేయాలంటే శ్రీరెడ్డిని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నేను ఒకటే ఒకటి మాట్లాడుతున్నా ఈరోజు నేను ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు క్షమించాలా ఈరోజు శ్రీరెడ్డి ఒక ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులిచ్చి దాన్ని కొనుక్కొని దాన్ని చెన్నైలో పెట్టి ఒక విలా సెక్యూరిటీ పెట్టి మేపినటువంటి శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి విఈపీలు కాదు సెలబ్రిటీలు కాదు ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని అటాక్ చేసే విధానంలో వాళ్ళని తిట్టే విధానంలో మీరు నేనే ప్రత్యేకంగా చెప్పక్కర్లే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి వెనక్కి మీరు స్టార్ హీరోల్ని వదలలేదు వాళ్ళ వైఫుల్ని వదలలేదు వాళ్ళ పిల్లల్ని వదలలేదు రాజకీయ ప్రముఖ రాజకీయ నాయకుల్ని వదలలేదు వాళ్ళ వైఫుల్ని వదలలేదు వాళ్ళ పిల్లల్ని వదలలేదు ఎమ్మెల్యేని వదలలేదు ఎంపీని వదలలేదు మినిస్టర్ని వదలలేదు కార్యకర్తల్ని వదలలేదు ఎవ్వరు ఎవ్వరైతే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ తప్పు చేస్తుంది అంటే చాలు వాళ్ళని పచ్చి బూతులు బట్టలు విప్పి అవమానిస్తారు చూసారు రోడ్డు మీద అంత కన్నా హీనంగా శ్రీరెడ్డి మాట్లాడడం వల్ల దాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా ఎంజాయ్ చేసే ప్రవర్తన వల్ల ఈరోజు అంత పెద్ద స్టార్లు కానీ అంత పెద్ద స్టార్లు కుటుంబాలు కానీ అంత పెద్ద విఐపీలు కానీ అంత పెద్ద శాసనసభ్యుల్ని మినిస్టర్ని క్యాబినెట్ మినిస్టర్ని ఎంపీల్ని సీఎంల్ని వాళ్ళ కుటుంబాన్ని పచ్చి బూతులు తిడుతుంటే ఏమీ చేయలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితులు పుణ్యాన వీళ్ళందరూ పుట్టారు ఈరోజు అంటే శ్రీరెడ్డి అనేస్తుంది ఆ వీడియో డిలీట్ చేయలేదు శ్రీరెడ్డిని ఏమీ అనట్లేదు శ్రీరెడ్డి మీద చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోలేదు హ్యాపీగా విల్లా కొనుక్కుంది హ్యాపీగా యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తుంది ఆవిడతో తప్పి అయితే శిక్ష పడాలి కదా శిక్షించాలి కదా ఎవరు పల్లెత్తు మాట కూడా అంటలేదే రెండోది వాళ్ళు అండని కూడా ధైర్యం చేయట్లేదే కేవలం శ్రీరెడ్డి వల్లే ఇలాంటి కుక్కలు ఈరోజు సృష్టించబడ్డాయి పుట్టాయి మీరు గమనించండి ఆ విధంగా బండబూతులు పట్టు అవయ ప్రదర్శన అవయవాల గురించి అంగాంగాన్ని స్వీకరిస్తూ తప్పుడు కోతలు తప్పుడు మాటలు అసలు మనం ఆ బీప్ వేసినా కూడా అంటే ఇంకా అమ్మాయి అమ్మాయిది శ్రీరెడ్డిది బీప్ వేయాలంటే వీడియో అంతా బీప్ వేయాలి లేదా డిలీట్ చేయాలి ఆ విధంగా ఉన్నటువంటి వీడియోలు చూసినటువంటి ఇలాంటి కుక్కలు ఈరోజు బూతుల రాజ్యం ఆజ్యం పోసింది శ్రీరెడ్డి దాని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అలాంటి వీధి కుక్కని అలాంటి శ్రీరెడ్డిని చెప్పు తీసుకొని చెన్నై నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి లోపల పడేసే కఠినమైన చర్యలు తీసుకోవాలా తీసుకుంటారు మొన్నే గవర్నమెంట్ వచ్చింది రాజధాని లేదు ఏది ఎక్కడ లేదు అన్ని శాఖలో కల్తీ చేసి పెట్టాడు అన్ని చోట్ల అవినీతి ఉంది ఎక్కడ ఒక రూపాయి మిగిల్చింది లేదు పదమూడు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టుంది ఇప్పుడు ఒక్కసారిగా అన్ని చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక స్థానం కావాలి కదా ఇప్పుడు ఒక చోట నిలకడగా ఉండాలి కదా దీనికి వీళ్ళు కాదండి చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు కానించి సినిమాలు అక్కడక్కడ చోట్ల కానించి ప్రతి చోట ఈరోజు అశ్లీలత వచ్చింది అంటే ధైర్యం ఒక బూత్ అనేస్తున్నారంటే యూట్యూబ్లు అలా పెట్టేస్తున్నారంటే యూట్యూబ్లో ఈ విధంగా చలరేగిపోతున్నారంటే కేవలం కారణం శ్రీరెడ్డి ఒకసారి ఆలోచించండి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ని పెద్ద పెద్ద చరిత్రలో నిలబడిపోయే లెజెండ్స్ ని టార్గెట్ చేస్తూ బూతులు దిడుతూ కుటుంబం మొత్తము పొరపాటు యూట్యూబ్లో ఎవరైనా టక్కన అలా కొడితే కుటుంబంలోనే భయపడిపోతున్నారు వామ్మో ఇది నేనుగా ఆన్ చేశాను నన్ను ఉన్న కుటుంబంలో తప్పుగా అనుకుంటారా అంటే కుటుంబమే కుటుంబమే భయపడిపోతుంది అంటే కేవలం అయి చేసే ఆగడాల్ని ఒక పార్టీ ప్రేరేపించడం వల్ల ఒక పార్టీ నుంచి ప్రేరేపితం అవ్వడం వల్ల ఈరోజు ఏమీ చేయలేదు బ్రహ్మాండంగా బతుకుతుంది బూతులు తిడుతుంది బూతులు యూట్యూబ్లో కూడా తిట్టొచ్చేమో తిట్టినా కూడా ఫేమొస్తేమో డబ్బులు ఇస్తారేమో దానికి ఫ్యాన్స్ వస్తారేమో దానికి యూట్యూబ్ వ్యూర్షిప్ వస్తుందేమో దానికి కూడా డబ్బులు వస్తామన్న ఒకే ఒక్క ఆలోచన అనేది ఈరోజు ఒక్క శ్రీరెడ్డి వల్లే తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఉన్న ప్రతి బూతికి కొబ్బరికాయ కొట్టింది శ్రీరెడ్డి మొదటి అంతం చేయాల్సింది శ్రీరెడ్డిని చూద్దాం ఓకే ని అర్థం చేయాలి ఒక సినిమా థియేటర్లో ఒక బూత్ పంపేస్తాను అనుకోండి సార్ అది బూతు అని తెలుసుకుంటారు ఆ బూత్ ఇష్టపడే వాళ్ళే పోతారు అది ఒక సినిమా థియేటర్ టికెట్ కొంటారు లోపలికి వెళ్తారు చూసి బయటకు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అదే పబ్లిక్ ఎవడో ఒక బూత్ మాట్లాడతాడు వాడు సంబంధించాడు పోతాడు ఇనేసి వస్తాడు కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఒక యూట్యూబ్ ప్రపంచ చరిత్రని తిరగరాసి వాడు ఈరోజు ఇంట్లో ఆనందం వింటున్నా ఒకలాగు మా ఇంట్లో కారు కొన్నా ఒకలాగు నేను గోళ్ళు గిల్లు కొన్నాను ఒకలాగు నేను స్పెట్స్ కొనుక్కొని ఒకలాగు అన్నిటినీ కూడా యూట్యూబ్లో షేర్ చేసుకున్నటువంటి ఈ ప్రస్థానంలో ఒక బూతుకి యూట్యూబ్లో ఎటువంటి స్థానం లేకుండా చేయాలి వాళ్ళు బూత్ పెట్టారంటేనే ఆ సాఫ్ట్వేర్ కథక్కని దాన్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు మనం ఎలుగులు పడతాంగా అక్కడ అక్కడక్కడ కొంచెం గమ్ పెడతాం ఎలుగులు వచ్చి ఆ మీద ఎట్టుబడిపోతాయో యూట్యూబ్ అక్కడ పెట్టినోడు గొప్పే కావచ్చు కానీ ఈ బూతులు బూతుల కామెంట్లు బూతులు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లో రీల్సు ఆడవ అంటే ఇది బూతు అనే ఒక ఇది బూతు బూతుని కనిపెట్టి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి యూట్యూబ్కి అటాచ్ చేసి అది ఫేస్ మార్పింగ్ ఫేస్ మార్పింగ్ కావచ్చు అది బూతులు కావచ్చు అశ్లీలత అశ్లీలతకి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు కింద బూతులు కామెంట్లు కావచ్చు వీటన్నింటినీ కూడా ఒక అసెంబ్లీలో తప్పుడు మాట మాట్లాడితే మాట వెనక్కి తీసుకోవాలి అంటారా రికార్డు నుంచి రికార్డ్ నుంచి తొలగించాలి అని ఎట్లా యూట్యూబ్ నుంచి ఇమ్మీడియట్లీ తొలగించడం కాదండి అది బూత్ అయితేనే యూట్యూబ్ తీసుకోకూడదు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉంటే ఇక్కడ యూట్యూబ్లో లో వీడియో పెడితే ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో ఉండే యూట్యూబ్కి సంబంధించిన ఓనర్ ఎలాగ డబ్బులేస్తున్నాడో అలానే ఈ సంబంధించిన తీసేసేయాలి మనం ఎంత చదువుకున్నా ఎంత చేసినా వస్తుందని చూద్దాం కంట్రోల్ రావాలండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కరిని ఏర్పడేస్తున్నారు అక్కడ అందులో ప్రథమ భాగంలో శ్రీ ఉంది అందులో నో డౌట్ ఈరోజు ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఈ ఐదు మంది ఎదవలే కాదండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూసినట్లయితే చాలామంది బూత్ వీడియోలు చేస్తున్నారు చాలామంది స్వేచ్ఛగా యథేచ్ఛగా స్వాతంత్ర్యంగా బూత్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు తీస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు ఫేస్బుక్లో పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారంటే కేవలం ఒక చిరంజీవి గారు ఇస్తే మెగాస్టార్ అవ్వాలని ఎంతమంది ఇన్స్పిరేషన్గా ఇండస్ట్రీకి వచ్చి అన్ని శాఖలు ఎదిగారు సచిన్ చూసిన తర్వాత క్రికెట్కి వచ్చి ఒకరే పదకొండు మందే ఉంటారు అందులో కొంతమందే అంటే ఇప్పుడు ఒక నిమిషం ఎటు చెప్పంటే ఇప్పుడు ధోని గారు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన వికెట్ కీపరు సరే బ్యాట్స్మెన్లు పదకొండు పదకొండు మంది ఉండొచ్చు పదకొండు మంది ఫీల్డర్లు అవ్వచ్చు కానీ వికెట్ కీపర్లు ఎంతమంది ఉంటారు ఒక్కరే ఉంటారు ఎంత కాంపిటీషన్ ఉంటుంది అంటే ఆ ఒక్క స్థానాన్ని నేను అధిరోహించాలి అని ఆలోచన రావడమే కాదు ఆ ఒక్క స్థానం కోసం పోటీ పడి చాలా కష్టం కాదు సచిన్ లాంటి వ్యక్తిని అంత ప్రిపరేషన్గా తీసుకున్నారు కాబట్టి ఇంత ఇన్స్పైర్గా తీసుకున్నారు కాబట్టి ధోని గారు ఈరోజు వికెట్లు వెనక ఒక్కరిగా నిలబడగలిగాడు వంద కోట్ల పైజులకు జనాభాలో అలానే శ్రీరెడ్డిని అంతకన్నా ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తుంది పండ భూతులు మీరు నేనేం చెప్పక్కర్లేదు మీకు ఈరోజు ఈ ఐదు ఈ ఐదు మంది యదవను గుర్చి మాట్లాడడం ఎందుక ఇంకొక ఐదు వేల మంది యదవులు ఉన్నారు ఐదు వేల మంది యదవులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మీకు అర్థం కావడం వల్ల వైఎస్ఆర్సీపీలో టీడీపీ నుంచి ఏది మాట్లాడబోయినా బూతులు తిట్టించి తిరిగి మాట్లాడితే మళ్ళీ ఏమి అంటాదో మళ్ళీ అనిపించుకోవడం అని రోధిస్తూ బాధపడుతూ వాళ్ళలో వాళ్ళు అంత ఇబ్బంది పెట్టుకున్న సందర్భాల నుంచి మన శ్రీరెడ్డిని చూడవచ్చు కేవలం వీళ్ళు చేసింది తప్పే ఈ గార్జులు చేసింది తప్పే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం వాళ్ళు ఇచ్చిన డబ్బులు పంపకం ఈ అదవులు ఈ శ్రీరెడ్డిని ఇన్స్పైర్గా తీసుకొని కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అయి ఉంటుంది నా ఉద్దేశం నేను వాళ్ళకి కూడా చెప్తున్నా జనాలకి నేను చెప్పింది కరెక్ట్ అయితే సిరిటీ విషయంలో వీళ్ళు కూడా ఎంతో కొంత అలా తయారైనారంటే మాత్రం కామెంట్ పెట్టండి కేవలం 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 ఆ తర్వాత బోరుగడ్డ అణిలు ఉన్నాడు పంచ ప్రభాకర్ ఉన్నాడు ఆ తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు వచ్చి రెండో ర్యాంకు మూడు ర్యాంకులు ఉన్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అలాంటి స్త్రీ ఇంతవరకు ఎక్కడా కూడా పుట్టలేదు వీళ్ళు ఈ గాడిదలు చేసిన తప్పే వీరా కొడకల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా గొప్ప విషయం ఒక స్టార్ హీరో సాయిందరం తేజ గారు ఆయన కూడా చూసిచ్చి ఏంద్ర ఇది ఇది అని అనుకోకుండా అది పెట్టడం రేవంత్ రెడ్డి గారు చూడడం ఇమీడియట్లీ పోలీస్ అధికారులకు చెప్పడం వాళ్ళు వెంటనే గాలింపులు కట్టడం ఆ గాడి దగ్గర అమెరికాలో ఉన్నాడంట అన్ని అలవాళ్ళు తీసుకొస్తారు తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారు ఇంకొక ఐదు మంది ఉన్నారు

టక్ అండ్ టచ్ చేస్తే ఆ కొత్త వీడియో వచ్చినట్టు తెలుస్తుంది దాని అర్థం ఏంటి వాళ్ళ వీడియోలు చూడడానికి చాలామంది చూస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఆ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఈ యదవులతో ఈ యదవుల్ని సమర్థించినట్టే ఈ యదవుల లాంటి ప్రవర్తన వాళ్ళల్లో ఉన్నట్టే రెండు ఉండి మూడు లక్షలున్ని లక్ష సబ్స్క్రైబర్లు ఉండనివ్వండి వీళ్ళందరూ కూడా అలాంటి బుద్ధి ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటారు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయాలి లేకపోతే రిపోర్ట్లు కొట్టాలి లేదంటే బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి అంటే వాళ్ళకి శిక్ష పడుతుంది కదా మనం భయపడటం కదండి మనకమ్మను మన మన ఇంట్లో అక్కా చెల్లెలు ఉన్నారు లేకపోతే మన అమ్మ ఉంది మా ఆ విధంగా పెట్టారు ఇంకోటి ఏంటంటే జస్ట్ అది అది ఆడియో వాయిస్ కూడా కాదు వీడియో ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాంటి పని చేయడానికి కనీసం వాళ్ళతో ఇంకో మాట మాట్లాడుతున్నారు ఇందా మీరు అన్నారు వాళ్ళది ఏముందిలే అండి తల్లిదండ్రులు అన్నారు ఐదు వందల యాభై ఐదు వీడియోలు ఈరోజు కిరాకార్పిన్ ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద రోజా మీద ఒకటి చేశాడు జగనన్న జగనన్న అని చేస్తే కొన్ని కోట్ల మంది చూశారు ఓకేనా వెంకటేశ్వర ఉన్నాడు అల్లా ఉన్నాడు జేసస్ కొన్ని కోట్ల మంది చూశారు అంటే ఒక యూట్యూబ్లో కిరాక్ ఆర్పియే కాదు మంచి చెడు అయినా జనాల్లోకి విస్తరింపబడుతుంది అది అలాంటిది ఐదు వందల యాభై ఐదు వీడియోల్లో అశ్లీలతగా మాట్లాడి అంత అంతంత దౌర్భాగ్యంగా విశ్లేషిస్తూ చేసిన వీడియోలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలవా ఎలావా సరే ఇతని వయసులో ఉండేవాళ్ళు వాటిని చూసి ఎంజాయ్ చేయించాము అమ్మ కాబోతున్నారు పెన్నమ్మ పెన్నమ్మ కాకపోతే పెద్దమ్మ పెదమ్మ కొడుకు చిన్నాయన ఆయన కొడుకు వాళ్ళు వీళ్ళు వాళ్ళ నాన్న ఐఏఎస్ ఉండొచ్చు ఈ ఐఎస్ సంబంధించిన ఇంకో ఫ్రెండ్ ఐఐఎస్ ఆ ఫ్రెండ్ ఐపీఎస్ వాళ్ళ హై హై క్యాడర్ మీరే చెప్తున్నారు హై ఆఫీషియల్ మీరే చెప్తున్నారే ఇలా బిడ్డ అని ఎంతమంది పరిచయం చేసు చేస్తుండడు ఎంతమందికి ఇన్ని పార్టీల్లో నా బిడ్డ అని చెప్పుండడు మరి అలాంటి వ్యక్తి ఈ తప్పు అన్నప్పుడు ఎవరో ఒకరు చారవేసి ఉంటారు కదా నేను చెప్పేది అదే సడన్ గా చేసిన ఒక వీడియో కాదు కదా ఐదు వందల యాభై మీరే చెప్తున్నారు ఐదు వందల యాభై ఐదు వీడియోల్లో కనీసం ఒక యాభై ఐదు వీడియోలు అయినా ఆయన చూడకుండా పక్కోళ్ళు పక్కోళ్ళు పక్కోలు చిన్న విశ్లేషిస్తున్నా ఒక ఐఏఎస్ క్యాడర్ లో ఉండే ఒక వ్యక్తి పేపర్ చూడ్డా నోటీస్ ఉంటది పేపర్ చూడ్డా చూస్తాడు లేదా ఒక వార్తలు చూడ్డా గూగుల్లోకి వెళ్తాడు యూట్యూబ్లోకి వెళ్తాడు ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తారు కదా అందులో మనమే ఎతకలేదు మన బిడ్డ ఎక్కడున్నాడని మనం ఎతకక్కర్లే జస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే పోతుంటే అదే వస్తుంటాయి ఇది ఎవరురా మనోడితో ఉంది అని మళ్ళీ వాడి పేరు కూడా అందులో ఉంది హనుమంత వాడే ఫేక్ పేరుతో బతకట్లేదే కేవలం తల్లిదండ్రులు తప్పు ఇది ఇలాంటి ఆవుబోతలు తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మీద వదలడం అనేది తల్లిదండ్రుల తప్పు నేనేమి ఎక్కడో ఒక మడ్డరో మానవంగా జరిగిపోయిందంటే ఇంటి నుంచి వెళ్ళాడు బాబు అంతకుముందే కేసులు లేవని చెప్తే వినొచ్చు ఐదు వందల యాభై ఐదు వీడియోల్లో ఒక వీడియో కూడా డిలీట్ చేయలేదు ఒక వీడియో కూడా కనబడకుండా పెట్టలేదు ప్రైవేట్లో ఐదు వందల యాభై ఐదు వీడియోలు జనాలు కనబడేటట్టు ప్రైవేట్గా కూడా లేకుండా పబ్లిక్లో ఉన్నాయి అంటే వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ పరివారం వాళ్ళ పరిస్థితులకు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ తెలియదని నువ్వు ఎలా అనుకుంటావు చూద్దాం ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పు నాకు తెలియదా ఇష్యూ చూద్దాం ఇప్పుడు కొన్ని ఉంటాయండి తల్లిదండ్రులు అనకూడదు అనేటివి కొన్ని ఉంటాయి నేను కూడా నాకు ఆ సంస్కారం తెలుసు ప్రపంచం మొత్తం చూసే యూట్యూబ్లో వీడు ఐదు మందిని వేసుకొని చూడండి కొన్ని కొన్ని వ్యూర్షిప్పులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఉంటాయి ఆ ఇరవై లక్షలు ఒక ఇద్దరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా ఉంటారా ఉండరా ఒక పది మంది ఉండరా ఒక ముగ్గురు ఉండరా ఐదు వందల యాభై ఐదు వీడియోలు చేస్తే ఐదు వందల యాభై ఐదు వీడియోలు ఒక్క వీడియో కూడా ఎవరు చూడకుండా ఇంకోటి చెప్పకుండా ఉన్నారా ప్రతి వీడియోలో కూడా ఈ అశ్లీ ఈ అశ్లీలత కదా ఉంది ప్రతి వీడియోలో కూడా ఈ బూతుల కంపారిజనే కదా ఉంది తప్పు కుటుంబానిది తప్పు కుటుంబానిది తప్పు కుటుంబానికి నేనేమంటున్నానంటే తప్పు తప్పు ఇదన్నా ఇప్పుడు ఒక ఒక బైక్ తీసుకుని గుద్దేశాడన్నా అప్పుడు తాగుండొచ్చు గుద్దు ఇంతకుముందు కేసులు లేకపోవచ్చు అది కేవలం తాగాడు గుద్దాడు ఎదుట ప్రాణం మీదకి వచ్చింది ఒక ఇష్యూ ఇది యావత్ భారతదేశమే కదా ప్రపంచం మొత్తం కూడా తలదించుకునే స్థాయిలో ఇది ఉంది ఒక తండ్రి వచ్చేది ఏంది ఒక బెల్ట్ తీసేది ఏంది ఒక పెట్టుని ఉయ్యాలు ఇలా ఊగిస్తూ ఉండేది ఏంది వాడెవడో వచ్చేసి ఓపెన్ ఎవరు మత అదేంది నాకు అర్థం కాలేదు ఇంకొకటి దానికి వచ్చి ఉండేది ఏంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న ఐదు మంది కూడా గంజాయి తాగున్నారు వాళ్ళు వాళ్ళు నవ్వే నవ్వులు వాళ్ళ వెకిలి చేష్టాలు వాళ్ళల్లో వాళ్ళు అంత ఆస్వాదించుకోవడం వాళ్ళల్లో వాళ్ళు దేశ ఏదో దేశభక్తి పాట పాడినట్టు తెలంగాణ రాష్ట్ర గీతం పాడినట్టు ఓకే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది శ్రీరెడ్డి నుంచి వచ్చింది నేడు సిరెడ్డివి కొన్ని వేల వీడియోలు ఉంటాయి అది చెన్నైలో కూర్చొని గంజాయి దాగి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తుంటే వెచ్చల విడిగా సీఎం సీఎంలకు అద్భుతమైనటువంటి సీఎంల కాడి నుంచి స్టార్ హీరోల కాడి నుంచి వాళ్ళ కుటుంబం కాడి నుంచి వాళ్ళ పిల్లలకాడి నుంచి సాధారణమైన కార్యకర్తల కాడి నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ కాడి నుంచి ఎంత మందిని ఎన్ని మాటలు ఎన్ని మాటలు అనలేదు అది ఆ వీడియోలన్నీ డిలీట్ చేయకపోడు అమ్మాయిని ఏమీ చేయకపోవడు ఆ అమ్మాయి మళ్ళీ లగ్జరీగా బతకడు ఏమాత్రం భయపడకుండా హ్యాపీగా మంచి మంచి ఛానల్ కట్టుకొని అక్కడికి వచ్చి వీడియోలు చేయడు ఐదు సంవత్సరాలు ఈ కథంతా చూసి అమ్మాయిని రోల్ మోడల్గా చాలా మంది తీసుకుంటున్నారు ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇందులో నేను సీనియర్ కూర్చుని మాట్లాడిన మాట తప్పు అయితే వాళ్ళు నా గురించి ఏ బ్యాడ్ కామెంట్ అని పెట్టుకోమండి ప్రజలు చెప్తున్నాను ముందుగానే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఆమెను శిక్షిస్తారు ఆయనకి శిక్ష పడాలి అది పోయిన తర్వాత పోవాలి వీలు కాదు కొన్ని వేలు మీరే చెప్తున్నారు ఒక తండ్రికి కూతురికి ఉన్నటువంటి ఒక వీడియోలు వీళ్ళు చేసినట్టు టార్క్ డార్క్ కామెడీ కానీ రోస్ట్ కానీ చూసిన వ్యక్తులు సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నారు దయచేసి నాకు చెప్పండి ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వాళ్ళ వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ ఐదు మందే కాదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో ఈ ఐదు వేల మందికి కూడా రేపు రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళకి కూడా అతిపెద్ద ముప్పుని తలపెట్టబోతున్నారు ఒకసారి ఆలోచిద్దాం చూద్దాం గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందన్నారా చూద్దాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది చర్యలు తీసుకోవడం ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు కదా కుటుంబాలు కుటుంబాన్ని తిట్టు కుటుంబాలు బూతులు కాదులేండి అవి నేనే శ్రీ శ్రీరుడి గురించి ప్రత్యేకంగా నేను వర్ణించ అవసరం లేదు